చెప్పండి అన్న మీ పేరు పేరు అప్ప అన్న ఏం ఏ మండలం ఇచ్చారు ఇక్కడ పరిస్థితి నువ్వు ఏం చేస్తుంటావు వేటకి వెళ్తాను నేను వేటకంటే చేపలు పడ్డాకెళ్తాము సముద్రం వేటకి వెళ్ళి అలాగే వేటకి వెళ్తే ఉంటే వంత లేకపోతే ఉండవు ఒక్కొక్కసారి తుఫాన్లు రావడము ఇలా జరగడం వల్ల ఒక్కొక్కసారి అల్ల వెళ్ళము ఆ నాలుగు రోజులు వెళ్తే మూడు రోజులు తొంగోడము ఆ వంద యాభై దొరికితే మూడు రోజులు తినము అది లేకపోతే అనాక కడుపులు కోలు పెట్టుకొని తొంగోడము అలా ఉంది ఇక్కడ పరిస్థితి ఎన్ని గంటలకు వెళ్తారు రోజుకి వేటకి ఎన్ని గంటలు రోజుకు ఒంటి గంటకెళ్ళచ్చు నాలుగు గంటలకు వెళ్ళవచ్చు మూడు గంటలకు వెళ్ళవచ్చు ఎందుకంటే ఎంత నైట్ ఆట నైట్ వెళ్ళడము తెల్లరు రా చేరడము పదికి పదకొండు చేరుతాము లైట్ అల్లా సాంద్రాట్లు పోట్లు ఆడితే రోజు వంద యాభై దొరుకుతుంది నేను రోజు తేరి గుట్టిన చేరడమే ఆ కష్టమే మిగులుతుంది మరి అంత తిప్పి మరి ఇంకా మిగలదు మరి ఎంత ఎంత కష్టపడుతున్నారు కదా ఊరికి ఏమైనా జట్టి లేని ఏమైనా జరిగిందా అలాగనుకోండి బాబా ఎమ్మెల్యే గెలితే వాళ్ళు ఆ జట్టి వచ్చేస్తుంది ఈ ఎమ్మెల్యే గెలితే ఆ జట్టి వచ్చేస్తుంది ఆ ప్రధానమంత్రి తెచ్చేస్తాను ఈ ప్రధానమంత్రి తెచ్చేస్తాను ఏ ప్రధానమంత్రి ఏటీ తేడా లేదు ఈ మత్స్యకవర్కులకి ఏటీ అనేది ఎవడా పట్టించుకోవడం లేదు మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమారుతీరు ఎలాగొంది అంటాం మరి మన ఊరు ఎప్పుడైనా వచ్చి సమస్యలు ఏమైనా తెలుసుకున్నా ఏదో మత్స్యకవర్కులు ఎంత అడగలే ఎక్కనేది గొర్రెల కిరణ్కి ఇంతవరకు ఏమి ఏ గ్రామం వచ్చాడనేది తెలియకాలను ఇంకేమి అమ్మాయిలు ప పట్టించుకుంటున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం తీరు ఏమైనా మన మత్స్యకారుల కోసం సబ్సిడీలు ఇవ్వడం కానీ తెప్పలు ఇవ్వడం ఇవ్వడం కానీ కానీ ఏమైనా జరిగింది ఇంతవరకు ఇంత ముందు జరిగింది ఇంతవరకు ఇప్పుడు పేరు జరగడం అదే సబ్సిడీలు లేవు ఆ తెప్పలు అనేవు వాళ్ళు అనేవు ఇంత ముందు జరిగింది ఒకసారి అదైనా ఏటి ఒక అయ్యి మందిలోనూ ఒక యాభై మందికి ఆ ఉండేలలో గుండెలు ఎండిపోయారు అది అలా జరిగింది మరి ఇప్పుడున్న ప్రభుత్వం మనకి మంచి జరుగుతుందంటే ఇప్పుడు అలాగే గెవలే అలాగే చేస్తారు అదొయ్య కొద్ది గీడీ మంచి చేస్తున్నాడు మళ్ళీ ఇంకా ఆడవారు గెలిస్తే నేను అలా గోల్ మోడల్ తెస్తాను అలా అంట తెప్ప చెప్పడమే కానీ ఆ గోలు మోడల్ అనేది గొడక గొడకయలేదు ఈ మరిచి కోరలు వేయడము వదిలేయడము బరింకరవుతుంది మరి ఇరవై నాలుగు గంటలు ఈ కష్టపడము నాపోదు కడుపు కోలుకొని తాగడము తొంగోడము నాపోదు ఏదో కూలిపాయనికి నాలి పని దేశాలు పెట్టడము ఇంట్లో పిల్లల పరిస్థితి పిల్లలకి జీవనోపాధి అలాగే అలాగే చూడంలో గంటలో జురుగుతున్నాము మరి గేట్ చేస్తాము చచ్చిపోతామా మరి తప్పదు ఎక్కన చదువుతున్నారా పిల్లలు చదువుతున్నారు అదే పిల్లలకు కూడా ఇప్పుడు మాకు జాబ్లు లేవు బొక్కలా లేవు పిల్లలకి ఏమైనా జాబులు వేస్తాం కానీ ఏమైనా మన గవర్నమెంట్ ఏమైనా అన్న తప్పని గవర్నమెంట్ ఏది పట్టించుకోవడం లేదు పిల్లలకి ఏమైంది మత్స్యకవర్కులు జాబులు లేవు ఇదే తీరు ఎవరు గెలిచినా అదే అంత అంటని మరి మత్స్యకవర్కులు వీళ్ళు మనుషులు వీళ్ళు మనుషులని మరి మనుషులైన పట్టించుకోక నా నాపోతే దొన్నపోదులు అనుకుంటున్నారు ఈ మత్స్యకొరకులకి ఏంటి అర్థం కాక అన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం మరి మత్స్యకారులకి జట్టులు కట్టేస్తున్నాము సబ్సిడీలు ఇస్తున్నాము కానీ చాలా విధాలుగా అంటున్నారు కదా దాని గురించి మీరేటంటారు సబ్సిడీలు చెప్తున్నామా ఏదో అంత చెప్తున్నా ఈ మందిలోనూ ఒక వంద మందికి యాభై మందికి వచ్చింది ఆ వచ్చింది వాళ్ళకి వచ్చింది సబ్సిడీ అది ఏం సబ్సిడీటీలు లేదు ఆ గుండెలు వెండిపోయి వచ్చారు వచ్చిన వాళ్ళకి వచ్చావు ప్రతి ఒక్క మానవుడుకు ఉండాలి అది అది తీరు అది కానీ ఎవరికి అదే వచ్చిన వాళ్ళకి ఈ మందిలోనూ ఈ మందికి ఉండాలి వేటకెళ్ళోడి ప్రతి ఒక్కరికి ఉండాలి అది ఆ సబ్సిడీ ఎవరికి అదే అది చెప్తున్న ఈ మందిలోనూ ఒక్కొక్క యాభై మందికి ఆ ఉండి తొమ్మిది వందల యాభై మందికి గుండెలు వెండిపోయి వాళ్ళకి ఇప్పుడున్న మన ఊర్లో గ్రామంలోని కొన్ని త్రాగునీటి పరిస్థితులు ఎలా ఉన్నాయి త్రాగునీటి గురించి ఏమి మీరు చెప్పగలుగుతుంది ఈ తౌ నీళ్ళు ఏమి తోలే తవనీళ్ళు మందు కలిసిపోయింది అంటే బిల్డర్ వాటర్ అన్నాడు అది బిల్డర్ వాటర్ సరైన వాటర్ ఎక్కువ దాంతరం మంది ఆ వాటర్ పట్టించుకున్నోడు శాఖ లేరు మరి ఏదో ఒక తప్పదు ఎక్కన ఏ నీళ్ళు అయినా తాక తప్పదు మరి దాంట్ తీసుకోకపోతే సత్తమ్ దానివల్ల చాలా అనారోగ్యాలు ఫాలో అవుతారు కదా ఊర్లో చాలా ఆతం చాలా మంది దావడం లేదా అనేక వాళ్ళ జబ్బులు రావడము పోనీ పోవడం ఉన్న వాళ్ళు ఉండడము ఇప్పుడున్న ప్రభుత్వం ఏమైనా మనకు ఆదుకున్నదా పని రన్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఏ ప్రభుత్వం వస్తే మంచిగా చేస్తుందని మీరు అనుకుంటున్నారు ఈ పౌరుతం వచ్చింది అంతవరకు ఇది చేశాడు మళ్ళీ ఇంకా ఇక వచ్చే పౌరుతం ఏదో వస్తుందని మనం చెప్పలేము అంత పెజల మార్పు మరి అంత అంతకన్నా చెప్పలేము మొగుడుగు నాకు ఉంటాడా ఒక తోట అందంలో పుట్ట తల్లి పుట్టిన అందంలో అక్కడ ఉండరు మరి ఏ పేద ఏ మనిషి ఎలా కొన్నాడో ఏంటి అనేది తెలియదు మనకి మరి ఎవరు వచ్చినా వాడిని చేస్తాను అంత అన్నాడు సగం చేస్తాడు సగం ఎడతాం ఆడు మరి అంతే ఇంకేంటి ఆ పౌరుత్వం గురించి మరి అది ఈ చెట్టిలు గిట్టిలు అన్నారు ఈ జట్టిలునేవి గుట్టి తేలికెళ్ళిపోయి ఆ మల్లెంకోడు ఎక్కుతానంత నాన్న గెలిపిచ్చేస్తే నన్ను మొత్తం బంగారంలో చేసేది అంత అంటే ఆడు మల్లెంకోడ చేసేస్తాడు మొత్తం ఈ మేడలకు ఇల్లే బంగారాలు చేసేదానంటూడు ఆ చుడు తింటుంటే ఇల్లే బంగారాలు చేసుకుంటాను కానీ ఉన్న వాళ్ళలో ఈ పేదలు ఈ మత్స్యకొరకులు అయితే మరి కుక్కలాగే చూసేస్తాడు ఈ డేట్ అంత వీళ్ళకి వీళ్ళకి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు వీళ్ళేటది వీళ్ళు వీళ్ళు సత్తనరా బయట్రాని పట్టించుకున్నాడు ఎవడనే ఏమైతే మత్స్యకారు ఎమ్మెల్యే నిలబడ్డాడు ఆడంతా అంత ఆ దేశం వరకు అక్కడ వరకే ఎవడో వెళ్తే ఏమైంది చేపలోలు అని సీపి మరి చేపలోలు సీపి చేపలోలు మనుషులు అనుకుంటారు మరి దొన్నపోతుల అనుకుంటారు మరి తెలియకనండి ఆవిడను ఏ నాయకుడైనా